కనీసం 40-50 కార్లేసుకొని వందలాది అనుచరులను వెంటేసుకొని కరకట్ట మీదుగా చంద్రబాబు ఇంటిపైకి వెళ్లారు. అయ్యన్న చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే అయ్యన్న నివాసం వద్ద నిరసన చేపట్టారు. కానీ జోగి రమేష్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. చంద్రబాబు నివాసంపై దాడికి పాల్పడిన ఘటనలో విచారణకు రావాలని జోగికి తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్ళి దాడి చేయాల్సినంత అవసరం వచ్చిందండి. అంత అఘాయిత్యం లేదు. నువ్వెందుకమ్మా ఇరుక్కున్నావు? ఒకసారి అటు చూడు. ఒకసారి ప్రెస్ మీట్ లో నారా లోకేష్ ను విమర్శిస్తూ, నేను ఇంటికే వచ్చా, మీ నాన్ననే ఉరికించాం, నువ్వెంత అని కామెంట్ చేశారు. దాడులు చేయడానికి లేకపోతే గోండాయిజం ఇది నా సంస్కృతి కాదు అని చెప్పి అటు చూడు. రాడు సావడం రమ్మ రారా బాబు, ఎక్కడ చూసుకుందా రమ్మ, చంద్రబాబే రాడు పారిపోతున్నాడు, ఇంటికే పోయాం, ఏంది ఇది ఈ బోహర్ గాళ్ళంతా జప్పగాళ్ళకి తయారయ్యవరా? నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే షేర్లింగంపల్లి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చచ్చు సన్నాసి చంద్రబాబు నాయుడు, అయ్యా బాబు చాలా చండాలంగా మాట్లాడాను. రోడ్ల మీదకి వచ్చి మురుగుతా ఉంటాయి చిత్త కార్త కుక్క లాంటి వాళ్ళందరూ. కుక్క అయినా గెలిచి నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే. దానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర గెలిచిన ఒక ఉపాధ్యక్షుడిగా విచారణకు రావాల్సిందేనని పోలీసులు చెప్పడంతో ఎట్టకేలకు జోగి విచారణకు హాజరయ్యారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. బాప్ ఏక నంబరీ, బేటా దస్ నంబరీ, తేరా గవా. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రైట్స్ చేసింది. భూమి భాస్కర్ ఇక్కడ సెంటు భూమి దొరికితే సెంటర్ మాల్ కట్టేస్తా. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ ఏవన్ గా ఉన్నారు, జోగి రమేష్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా 2,300 గజాల భూమి అమ్మినోళ్ళు అన్ని చూపించే మాకు అమ్మారు, మేము అలాగే అమ్మాం. ఆంధ్రా కబ్జాయిగా, ఆంధ్రాలో కబ్జా చేస్తాను, ప్లేస్ లే మిగలేదండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద పాపం నేనేమో అమాయకుల మీద అపవాదం వేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? 1:37 లేటర్ అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది. నెక్స్ట్ ఎవరు? సార్ బర్త్డే అయినప్పుడు డాన్స్ చేయండి అనేదాన్ని, కానీ నా సార్ కి ఎప్పుడు డాన్స్ చేయడానికి షై ఫీలింగ్, ఎప్పుడు చేయరు. ఫ్లాష్ బ్యాక్ డాన్స్ అయితే అతని బర్త్డే రోజు క్లాసికల్ డాన్స్ అతని కోసం అతనికి ఇష్టం అని నేను చేశాను భరతనాట్యం. చెమట తాగుపోతు కుయ్య తిరుగుపోతు జొఫ్ఫ. భరతనాట్యం కాదు భరతనాట్యం, మట్టి దొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి, మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి. రేపేమో గుడివాడలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఆ తర్వాత అన్ని చోట్ల అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారు. కడుపు మంట లైట్ గా కాస్త అన్నం పెడతాం, రండి ఒక 300 మందికో 400 మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు. అవునరా, అయితే ఇప్పుడు ఏంటి? ఇది చాలా అన్యాయమని మనం చేస్తున్నాం. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్న క్యాంటీన్ మీద పచ్చడం కూలి వేశారు పైనుంచి కింద దాకా. చెత్త మనుషులు, చెత్త బతుకులు, అంబోతులా తయారయ్యారు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? నేనా ముసుగ్గా పడుకుంటాను.
డిస్టర్బ్ చేయకు. వన్ మినిట్ వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.